హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుటి మన టేస్టీ రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ మసాలా కర్రీ ముందుగా మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ఈ కర్రీ చపాతి పూరి రైస్లో దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక బౌల్ తీసుకొని వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టి వేడి చేసుకోవాలి ఈ వాటర్ బాగా వేడయ్యాక ఒక కప్పు మినిమికరలు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని రెండు టీ స్పూన్ల పల్లీలు వేసి వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక కప్పు సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలను వేసి కలుపుతూ వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసుకోవాలి ఇందులోనే మనం డ్రై రౌట్ చేసిన పల్లీలు అలాగే ఒక ఇంచు చెక్క ఐదారు లవంగాలు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలను ఒక టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడిని వేసి మిక్సీ పట్టుకోవాలి ఇవి కాస్త కోర్సులో గ్రైండ్ అయ్యాక అరకప్పు పెరుగును వేసి గ్రాండ్ చేసుకోవాలి ఇప్పుడు మిల్ మేకర్లు చూసారా ఎంతగా ఉబ్బాయో ఇవి వేడి నీళ్ళలో వేయడం వల్ల వాటర్ పీల్చుకొని ఇలా అయ్యాయి ఇప్పుడు ఫ్రెష్ వాటర్ వేసుకొని వీటిని ఇలా చేత్తో ప్రెస్ చేస్తూ స్లోగా వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనం కర్రీ చేసేటప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ మిల్ మేకర్లు పీల్చుకొని చాలా మంచి టేస్ట్గా ఉంటాయి ఆనియన్స్ ఫ్రై చేసిన అదే ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి మిల్ మేకర్లను వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయ్యాక పక్కకు తీసుకొని అదే ప్యాన్లోకి రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు బిర్యానీ ఆకులు రెండు పచ్చిమిర్చి చీలికలు వేసి ఇవి ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయ్యాక ఒక టీ స్పూన్ పసుపు వేసి కలిపి రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ సాల్టు అర టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడిని వేసి కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇవిలా బాగా ఫ్రై అయ్యాక ఒక కప్పు వాటర్ వేసి బాగా కలిపి మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇవిలా కాస్త ఉడుకుతుండగా మనం ఇల్ మేకర్స్ని వేసి మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చివరగా కొద్దిగా కొత్తిమీర తరుగు గరం మసాలా ఒక టీ స్పూన్ వేయించిన ధనియాల పొడిని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మన మిల్ మేకర్ మసాలా కర్రీ రెడీ మీరు దీన్ని చపాతి పూరి రైస్లోకి ఎందులోనైనా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్